ఇప్పుడు మొన్న కరెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ షెడ్ చేస్తున్నారు, వస్తే ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేశారు. వాళ్ళు సిఆర్టీ నుండి అప్రూవల్ తీసుకొచ్చారు, మొదలు పెట్టుకున్నారు. యువత బ్రేక్ లో ఆయన ఉన్నాడు. సో పిల్లలు తెచ్చులు ఎక్కిన తర్వాత నువ్వు వేయడానికి వీల్లేదన్నావు, పోయాడు, పోయి తెచ్చుకున్నాడు. ఏది సిఆర్టీ బిజినెస్, మామూలు ఇల్లు కట్టుకోవటం కాదు. ఇల్లు కట్టుకునేది అయితే మేము అది వేరే సంగతి, అది బిజినెస్ సిఆర్టీ పర్మిషన్ కంపల్సరీ కావాల్సిందే. తెచ్చుకున్నాడు మంచి వాళ్ళు, తెచ్చుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ ఫ్లాట్ లాయన్ దగ్గర పోయి సంక్రాంతి ముగ్గులు వేస్తున్నాం, లక్ష రూపాయలు ఇవ్వని మనం మేమే తెచ్చుకుంది, ముగ్గులు వేస్తున్నాం, ముగ్గులు పోటీలు పెడుతున్నాం, ప్రైజ్ ఇవ్వాలి మేము అదే కొన్నాళ్ళకి. ఈ పిల్లలు వేసిన తర్వాత గుండుపల్లి భాస్కర్ రావు గారు వచ్చారు. ఏది ఒక సంవత్సరానికి ఇప్పుడుకో ఈ లేఅవుట్ లో మీరు ఆ రాళ్ళు ఎట్టేశారు, ఎట్టది నాకు తీర్చాలి అది ఇది అని చెప్పి ఏమంటే పని చేస్తున్నప్పుడు అయితే నువ్వు ఆఫ్ చేయంటావు. అది వాడు మొహయోడో కూడా మాకు తెలియదు. మీరు డబ్బులు తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, పుకారు కుట్టించారు. ఆ ఎదో దగ్గర నేను టీ కూడా తాగాను, నేను టీ కూడా తాగాను. నా మీద నిందేశారు ఆ రోజున. ఇప్పుడు చెట్టి గారు ఆయన భాస్కర్ రావు గారు ఏంటి వాళ్ళకి ఆ పని జరగటం కోసం మీరు ఎట్టనే చెప్పన్నారు, మీరు ఎట్టకపోతే సుధాకర్ ఈయనకే గుమ్మస్త ఉద్యోగి ఈయన పని చేయకపోతే గుడ్డగాల్చి మీద వేస్తారు. ఆ రోజు చెట్టి గారు కూడా అన్న సభల అంటారులేండి. ఇప్పుడు ఇప్పుడు మాకు ఇవన్నీ కాదండి, మేము కోరుకునేది ఉపయోగపడే పని మనం చేద్దాం అంటున్నాం. దానికి మీరు ఆమోదిస్తారా, సహకరిస్తారా, సహకరించరా? మనం చేసిందంటే వాళ్ళు ఆమోదిస్తారు. వాళ్ళు ఏముందంటే మనతో పని లేకుండా వేసారు కదా, దాన్ని డమ్మీ చేయండి అన్నాం మేము. దాన్ని వాళ్ళు పక్కన పట్టండి మీరు. మేము వచ్చి ఉంచుంటాం, మేము 9 మంది ఎమ్మెల్యే వచ్చి ఉంచుంటాం. మేము అక్కడ పంచాయతీ అనుమతి లేకుండా చేసినందుకు మీకు అధికారం ఉంది. ఈ అధికారం మీరు ఎందుకు ఉపయోగించరు? ఎవరు తరుతున్నారు మీరు? గ్రామాల పనుల కోసం అయితే సరే గుడియా నలుగురు జీవంతో నాలుగు రోజులు ఏమండి పెట్టాం. మేము పోతాం ఆయన మీద కట్టి ఆయన మీద పోతాడు. మేము తప్పు చేస్తే మాకు కడతారు, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి కడతారు. రాడి పోదాం అన్నారు. మేము 9 మంది ఉంటాం, మేము 9 మంది వస్తామని చదువుతున్నాం. మీరు న్యాయంగా చేయండి, మనకు ఉన్నంత వరకు మనం న్యాయంగా చేద్దాం. మీరు లేదు ఎవరున్నారు పైప్ లైన్లు అక్రమ, పైప్ లైన్లు అక్రమ, పైప్ లైన్లు తొలగించాలి, అక్రమ పైప్ లైన్లు తొలగించాలి, 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 అక్రమ పైప్ లైన్ తొలగించాలి, 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 అక్రమ పైప్ లైన్ తొలగించాలి, 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 అక్రమ పైప్ లైన్ తొలగించాలి, అక్రమ పైప్ లైన్లు తొలగించాలి, అక్రమ పైప్ లైన్లు. పంచాయతీ ఆస్తులు కాపాడుకోవాలి, పంచాయతీ ఆస్తులు కాపాడుకోవాలి, పంచాయతీ ఆస్తులు కాపాడుకోవాలి, పంచాయతీ ఆస్తులు కాపాడుకోవాలి, అక్రమ పైప్ లైన్లు తొలగించాలి. అట్రండి బ్యాక్ వచ్చాను, అందరు బ్యాక్ వచ్చాను, ప్రౌడ్గా ఉండండి. ఓకే అన్న. పరిటాల గ్రామ పంచాయతీలో అక్రమంగా పరిటాల పైప్ లైన్ పగలగొట్టి ఆత్కూరు రోడ్డును పగలగొట్టి పైప్ లైన్ అక్రమంగా ఒక రాజకీయ నాయకుడు తన స్వార్థం కోసం వేయటం జరిగింది. దానికి సంబంధించి ఇంతవరకు పంచాయతీ ఈవో గారు కానీ, గుమ్మస్తా గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ తెలియదని చెప్తున్నారు. కానీ 9 మంది నెంబర్లు మేము వెళ్ళి అడిగినా మాకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మేము దాని గురించి వివరణ కోసం కాగితాలు ఇదిగోండి ఈవో గారికి, వాళ్ళకి ఇచ్చి 3 రోజులైంది. కనీసం ఆయన సమాధానం చెప్పకపోగా మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఆయన కంచికిజార్లో ఉండి నేనేదో మీటింగ్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అని చెప్పి పెట్టేస్తున్నాడు. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఈ వాటర్కి సంబంధించిన బైలా
బయట పెట్టమంటే ఇంతవరకు ఈవో గారు బయట పెట్టలేదు గుమ్మస్తారు ఇంతవరకు నేను చూడలేదని చెప్పారు పరిటాల పంచాయతీలో నేను బైలా అనేది చూడలేదని చెప్తున్నారు అయినా పరిటాల్లో అది సిఆర్డిఏ పరిధిలో ఉందా లేదా అనేది కూడా ఈవో గారికి గుమ్మస్తా గారికి తెలియదంట ఆ పైప్ లైన్ ఇవ్వాలా ఇవ్వకూడదా అని కూడా వాళ్ళకి సంబంధం లేదు కానీ మేము ఎప్పుడైతే ఈ పైప్ లైన్ బయటకు వచ్చిందో అప్పుడు ఇమ్మీడియట్గా అతని చేత పిలిపించి 6,300 రూపాయలు రసీదు డబ్బులు కట్టించుకున్నారు కట్టించుకున్న తర్వాత దీన్ని కట్టించుకున్న తర్వాత కూడా పంచాయతీ బోర్డు అనుమతి కావాలి పైప్ లైన్ ఇవ్వటానికి గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి నెంబర్లు ఆమోదించాలి వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా పూర్తిగా ఏకపక్ష నిర్ణయం అధికారులు తీసుకొని రాజకీయ స్వార్థాలు రాజకీయాలకి కట్టుబడి వాళ్ళకి రాజకీయ నాయకులు ఒత్తిళ్లతో ఈ పని చేస్తున్నారు దీని గురించి మేము గ్రామంలో అందరికీ తెలియజేసి చెప్పాము అలానే మా వంతు సహకారంగా ఈ గ్రామంలో ఎటువంటి పైప్ లైన్ ఇవ్వడానికి వీల్లేదు ఇవ్వాలి కాకపోతే వాటికి సంబంధించిన అనుమతులు తీసుకొని ఇవ్వవలసిందిగా కోరుకున్నాము ఒకటి రెండోది పైప్ లైన్ వేసేటప్పుడు ఆత్కూరు రోడ్డు పగలగొట్టి 4 అంగుళాల పైప్ లైన్ వేశారు దాని మూలంగా బీసీ కాలనీ కొత్త బీసీ కాలనీ పాత బీసీ కాలనీకి రావాల్సిన నీళ్లు పూర్తిగా ఆగిపోవడం జరిగింది దాంతోపాటు ఈ గ్రామంలో ఉన్న బీసీ కాలనీలో ఉన్న జనం నీటి ఎద్దడి వచ్చేది ఎండాకాలం నీటి ఎద్దడి బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది దీని గురించి కనీసం ఈవో గారు స్పందించడానికి కూడా మాకు దగ్గరలో లేడు మేము పొద్దున్నీ పంచాయతీ ఆఫీసులో పడిగాపులు కాస్తున్నాం నెంబర్లుగా మాకు ఈయన సమాధానం చెప్పడానికి రావట్లేదు ఒకటి మళ్ళీ మాకు సహకరించట్లేదు మా పంచాయతీ బోర్డు ఆమోదం లేకుండా కనెక్షన్ ఇచ్చారు మాకేమీ సమాధానం లేదు మొన్నే వచ్చి మేము అడిగాము ఈవో గారిని 2 రోజులు ఆగమ్మా అని చెప్పారు 2 రోజులు ఆగమ్మా అని చెప్పి ఇప్పుడు వస్తే ఈవో గారు నేను అక్కడ ఉన్నానమ్మా పని మీద ఇక్కడ ఉన్నాను ఇంకా 2 రోజులు ఆగండి అంటున్నారు ఇంకా 2 రోజులు ఇలా ఎంతకాలం అని వెయిట్ చేస్తాం ఒక బోర్డు అనేది ఉంది కదా 9 మంది బోర్డు ఉండారు కదా ఆ బోర్డును ఆమోదింపజేసి వేసుకుంటే మాకు ఈ అభ్యంతరాలు ఏమి ఉండేవి కాదు కదా అందుకని ఇప్పుడు ఆ వాటర్ పైప్ నుంచి మిగతా ఈ బీసీ కాలనీ అంతా జనాలు వచ్చేది సమ్మరు జనాలు ఇబ్బంది పడతారు కాబట్టి వేసవి కాలంలో చాలా మంచినీళ్ళకి ఇబ్బంది పడతారు కాబట్టి ఆ పైప్ లైన్ ఇమీడియట్లీగా తొలగించాలని మేము కోరుకునేది ఆ పైప్ లైన్ ఎవరికి ఇచ్చారమ్మా మార్తా శ్రీనివాసరావు అనే అతను వేశాడు ఆ పైప్ లైన్ దేని నిమిత్తం ఇచ్చారు ప్రజలకు ఇచ్చారా లేకపోతే ఇచ్చారు ఒట్టి లేఅవుట్ అక్కడ గృహాలు లేవు ఓన్లీ లేఅవుట్ మీరు అక్కడికి వెళ్ళి ఫోటో తీయండి ఇక్కడ ఇప్పుడు అక్కడ ఉంది ఫోటో చూపిస్తాం ఆర్ఎండ్బి రోడ్డు ఆత్కూరు వెళ్ళి ఆర్ఎండ్బి రోడ్డు పగలగొట్టి అది పైప్ లైన్ వేసి బూట్ చేశారు దాన్ని మాకు జనాలు మధ్యాహ్నం నుంచి ఇక్కడ పైప్ లైన్ వేశారు ఇది ఇట్టగైతే ఇట్టగని చెప్పి మాకు ఒక్కొక్కళ్ళు చెప్పడం మొదలుపెట్టారు చెప్పిన తర్వాత మేము ఆ రోజు సాయంకాలం మధ్యాహ్నం 3 గంటలకే వచ్చి ఇక్కడ మేము అడిగాం అడిగితే 2 రోజులు టైం ఇవ్వండమ్మా నేను సమాధానం చెప్తాను 2 రోజులు టైం ఇవ్వండమ్మా అన్నారు మేము ఇవాళ మొన్న మేము వచ్చింది మేము వచ్చి 2 రోజులు అయిపోయింది ఆయన ఇప్పుడు లేరు మాకు అందుబాటులో లేరు వస్తే ఇస్తామమ్మా చెప్తామమ్మా వస్తామమ్మా అంటున్నారు ఏదో ఏ సంగతి చెప్తానమ్మా అంటున్నారు ఆ లేఅవుట్ ఎందుకు ఇచ్చారు ఏమైనా పర్మిషన్ సంబంధించి ఏమైనా ఐడియా ఉందా మీకు అసలు ఆ లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినట్టు కానీ పర్మిషన్ కాగితం కానీ ఉన్నట్టు కానీ మాకేమి పంచాయతీ ఆఫీస్లోనే లేదు మేము ఈవో గారిని సంప్రదించాం గుమ్మస్తా గారిని సంప్రదించాం ఈ పంచాయతీ ఆఫీస్లో దానికి సంబంధించిన కాగితాలు ఇంతవరకు లేవనే చెప్తున్నారు ఎవరిదా లేఅవుట్ ఎవరికి సంబంధించింది ప్రభుత్వానికి సంబంధించింది అసలు లేఅవుట్ అది మాకు తెలియాలంటే ముందర ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి లేఅవుట్ కాగితాలు పంచాయతీకి వచ్చినట్టు ఉండాలి కదా ఆ కాగితాలు అడిగితే ఈవో గారు గుమ్మస్తా గారు మా దగ్గర లేవు అంటున్నారు దానికి స్పందించను కూడా స్పందించట్ల మాకు లేఅవుట్లు అంటే సొంత ఖాళీ స్థలాలు అవి వాళ్ళకి వాళ్ళు కొనుక్కున్నాయే కానీ బయట ఎట్లా కానీ అది వాళ్ళు కొనుక్కుని వాళ్ళు ఆ ప్లేట్ల ప్లేస్ లో చేపించుకున్నారు ఎన్ని కనెక్షన్ ఇచ్చారు ఒక్కటే లావుగా మామూలు 400 పైప్ వేశారు ఒక్క కనెక్షన్ కి ఇంతకుముందు ప్రైవేట్ వెంచర్ కదా ఇచ్చారు మాలపూరి గాంధీ గారు చేలో వేశారు వెంచర్ ఆ వెంచర్లో ఒక వాటర్ పైప్ లైన్ ఇస్తే అది మేము వ్యతిరేకించాం గ్రామంలో నీళ్లు సరిపోవు ప్రజలకు సరిపోవు దానికోసం సపరేట్గా ఏదన్నా బోర్లు కోసి ట్యాంకీ కడితే అప్పుడు దానికి చేద్దాము వీటిలో నుంచి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మేము పూర్తిగా వ్యతిరేకించాం వెంచడానికి కూడా పంచాయతీ బోర్డులో పెట్టారు ఇక్కడ రోడ్డు పగలగొట్టి పైప్ లైన్ వేసుకున్నా ఈవో గారు ఇంతవరకు స్పందించలేదు లేదు ఈవో గారు మాతో పాటు రమ్మని మేము ఆయన సహకరిస్తాం కేసు పెడతాం రమ్మనండి వాళ్ళ మీద చర్యలు తీసుకోమనండి లేదు ఇతను ఏమైనా లాలూచి పడ్డాడా అని మాకు అనుమానం కలుగుతుంది చేయబోయే పని అదే కలెక్టర్ గారికి ఇన్ఛార్జ్ డిఆర్టీఓ గారికి సంబంధించి పంచాయతీ ఆస్తులకు సంబంధించి పైపులు ఇవన్నీ
ఎక్కడున్నాయి ఏంటి అనేది వాటర్ పైప్ లైన్ పంచాయతీ అనేది టేక్ తో కట్టింది ఆ టేక్ ఏమైపోయిందో లేదు అది టేక్ తో చింతా వెంకటేశ్వరరావు గారు పెట్టారు అది టేక్ అన్నమాట టేక్ తో కట్టిన టేక్ ఏమైందో తెలియదు అంటే వాళ్ళకి రోడ్డు అమ్మటి ఉండేది కదండి పాత పంచాయతీ ఆఫీస్ లో మొత్తం టేక్ గాని టేక్ గాని చాలా ఉంది ఐరన్ ఐరన్ సంబంధించి పైపులు గాని మోటార్ పైపులు గాని మన పంచాయతీలో మోటార్లో దర్దాపుగా 11 ఏమ ఉన్నాయి దానికి సంబంధించిన పైపులు పనికిరాని గాని ఏమైనా తీసేసినాయి గాని దర్దాపుగా ఉన్నాయి అవన్నీ ఏమైనాయి ఆ దర్వాజలు గాని తలుపులు గాని అన్ని టేకేనండి టేక్ ఈ మళ్ళీ అవి ఏమైనాయి అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు ఇవో గాని వాళ్ళు అడిగితే ఏమో తెలియదన్న పైపులు ఏమైనా అంటానికి కూడా మాకు తెలియదు